Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Skill కేసుల కీలక పరిణామం చంద్రబాబు పరిస్థితి ఏమిటి చంద్రబాబు స్కిల్ కేసుల కీలక పరిణామం చోటు చేసుకుంది A30 నిందితుడిగా ఉన్న చంద్రకాంత్ షా తాను అప్రూవర్ గా మారుతున్నట్లు కోర్టుకు తెలిపారు ఈ రోజు కోర్టులో హాజరైన ఆయన తాను అప్రూవర్ గా మారుతున్నానని చెప్పారు తదుపరి విచారణను ACB కోర్టు జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది చంద్రకాంత్ షా స్టేట్మెంట్ జనవరి 5వ తేదీన ACB కోర్టు రికార్డు చేసే అవకాశం ఉంది షెల్ కంపెనీలు బోగస్ ఇన్వాయిస్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులతో పాటు కొన్ని కంపెనీల ప్రతినిధులపై కూడా అభియోగాలు ఉన్నాయి ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షాపై కూడా సిఐడి కేసు నమోదు చేసింది ఆయన 13వ నిందితుడిగా ఉన్నారు ఆయన ఇప్పుడు అప్రూవర్ గా మారతానని కోర్టుకు తెలిపారు స్కిల్ స్కామ్లో బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టింది వివరిస్తూ చంద్రకాంత్ షా గుంటూరులోని న్యాయస్థానంలో 2022 జూలై 23వ తేదీన 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు ఈ కేసులో అప్రూవర్ గా మారేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు తాను అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇచ్చి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో చంద్రకాంత్ షాను సిఐడి గతంలో అరెస్టు చేయగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు